హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు విచ్ కెమ్ యూట్యూబ్ ఛానల్. మనం ఇప్పుడు డెక్కన్ క్రానికల్ అనే ఒక ఫేమస్ అథెంటికేటెడ్ వెబ్సైట్ ఈ పేపర్లో ఉన్నాం. ఓకే, సో ఇక్కడ ఒక మనకు లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది. ఇక్కడ చూడవచ్చు మీరు, తెలంగాణ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఫార్మాట్ ఫర్ ప్రాక్టికల్స్ మే చేంజ్. సో మనకు అసలు విషయం తెలిసిందే, 7 ఏప్రిల్ నుంచి మనకు తెలంగాణలో అయితే ప్రాక్టికల్స్ స్టార్ట్ అవబోతున్నాయి. కానీ మళ్ళీ సెకండ్ లాక్డౌన్ వల్ల చాలా మటుకు స్కూల్స్ అయితే క్లోజ్ అయి ఉన్నాయి. ఓకే, సో దీని ప్రకారం ఇప్పుడు లేటెస్ట్గా న్యూస్ వచ్చింది ఏంటంటే, డెసిషన్ ఆన్ ద లైక్లీ చేంజ్ ఆఫ్ ప్యాటర్న్ ఆఫ్ ప్రాక్టికల్స్ హ్యావ్ టు బి అప్రూవ్డ్ బై ద గవర్నమెంట్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ డేస్. అంటే రాబోయే రోజుల్లో మనకు అప్రూవ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో అప్రూవ్ అవ్వడం అంటే ఇప్పుడు మన ఇంటర్మీడియట్ బోర్డు గవర్నమెంట్కి ఈ ఇలా ప్యాటర్న్ చేంజ్ చేయమని అయితే ఒక అప్లికేషన్ అయితే పెట్టుకుంది. చూడండి, ఇక్కడ టీఎస్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ లైక్లీ టు చేంజ్ ద ఫార్మాట్ ఆఫ్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ యాజ్ వన్ టైమ్ స్టెప్ ఫర్ ద జూనియర్ కాలేజ్ స్టూడెంట్స్ అపియరింగ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ దిస్ ఇయర్. దిస్ ఈజ్ కాంటెక్స్ట్ ఆఫ్ పాండమిక్ సిచ్యువేషన్ అండ్ సెకండ్ షట్డౌన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. అంటే ఇలా ప్రాక్టికల్స్ గురించి ఒకసారి ఇది ప్రతిసారి రిపీట్ అవ్వదు, ఓన్లీ ఈసారికి మాత్రమే ప్యాటర్న్ చేంజ్ చేయాలని ఇంటర్మీడియట్ బోర్డు ఎవరిని అప్రోచ్ అయింది, మూవ్ కేమ్ టు ద ఆఫ్టర్ ద స్టూడెంట్స్ రిప్రజెంటేటివ్. చాలామంది స్టూడెంట్స్ పేరెంట్స్ స్టూడెంట్స్ యూనియన్స్ వెళ్ళి సబిత ఇంద్ర రెడ్డి గారిని అయితే కలవడం జరిగింది. అలాగే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ని, అలాగే హ్యూమన్ రైట్స్ కమిషన్ని, మన ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ త్వరలో స్టార్ట్ అవబోతున్నాయి, ఆ ప్యాటర్న్ అవి అప్పేయండి అని అయితే అప్రోచ్ అవ్వడం అయితే జరిగింది. సో దీనికి టీఎస్బిఐ తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సయ్యద్ ఉమర్ జలీల్ గారు ఏమన్నారు, రిప్రజెంటేషన్ ఆన్ థర్స్డే ఆఫ్టర్ విచ్ దెర్ ఈజ్ అన్ ఎక్స్టెండెడ్ వీకెండ్ డ్యూ టు హాలిడేస్. సో థర్స్డే తర్వాత చాలా రోజులైతే హాలిడేస్ వస్తున్నాయి, గుడ్ ఫ్రైడే, సాటర్డే, సండే. కాబట్టి వీ హ్యావ్ టు సీక్ అప్రూవల్ ఫ్రమ్ ద గవర్నమెంట్ బిఫోర్ అనౌన్సింగ్ ఎనీ డెసిషన్. సో ఇది ఎలాంటి ప్యాటర్న్ చేంజ్ అవ్వబోతుంది అనేది ఇంకా కంప్లీట్గా డిసైడ్ అయితే కాలేదు, ఓన్లీ పంపించడం అయితే జరిగింది, నోట్ పుట్ అప్ అయితే అయింది. బట్ ఇట్ ఈస్ లైక్లీ దట్ దేర్ విల్ బీ చేంజ్ ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ స్టూడెంట్స్. అంటే దీనివల్ల స్టూడెంట్స్కి అయితే మేల్ కాబోతుంది. సో ఇలాంటివి చిన్న చిన్న అప్డేట్స్ ఎప్పుడు మనకు వచ్చినా మన విచ్కెమ్ యూట్యూబ్ ఛానల్లో ఇమ్మీడియట్గా చెప్పడం అయితే జరుగుతుంది. సో ప్రతి తెలంగాణ విద్యార్థి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎంసెట్ గురించి కొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయి, మీకు ఎంసెట్ అప్డేట్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో ప్రతిదీ ఇలా అథెంటిక్ న్యూస్ మాత్రమే మీకు చెప్పబడుతుంది, ఫేక్ న్యూస్ చెప్పి మిమ్మల్ని కన్ఫ్యూజన్ చేయడం అనేది ఉద్దేశం కాదు. చూడండి, ఇంకా ఏమన్నారు, అఫీషియల్ యాడెడ్ దట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అండర్స్టాండ్ ద ఇష్యూస్ అండ్ ట్రయింగ్ టు రిజాల్వ్ దెమ్. అంటే స్టూడెంట్స్కి ప్రాబ్లం ఉంది, ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఇప్పుడు రాయలేదనే విషయం మాకు కూడా తెలుసు, కానీ దాన్ని త్వరలోనే రిజాల్వ్ చేయబోతున్నాము. అంటే చాలా మటుకు ప్యాటర్న్ చేంజ్ అయ్యేలా ఉంది. సో ప్యాటర్న్ బదులు ఏం చేంజ్ అయ్యేలా ఉంది అని అనుకుంటే, ద షెడ్యూల్ ఫర్ ఏప్రిల్ దాని బదులు మనకు అసైన్మెంట్ రూపంలో ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. అలా ఆల్రెడీ మనకు హాల్ టికెట్స్ అయితే రిలీజ్ అయ్యాయి, సెకండ్ ఇయర్కి ఓ స్లిప్స్ హాల్ టికెట్ స్లిప్స్, తర్వాత ఫస్ట్ ఇయర్కి హాల్ టికెట్స్ ఆల్రెడీ రిలీజ్ అయ్యాయి. ఆ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఇవన్నీ మీరు ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మీరు ఒక డెసిషన్కి రండి. మోస్ట్లీ మనకు ఏప్రిల్ 7 నుంచి ప్రాక్టికల్కి కాలేజ్కి వెళ్ళకుండా ఎలాగైతే ఎథిక్స్, ఎన్విరాన్మెంటల్ సైన్స్, హ్యూమన్ ఎథిక్స్ ఇవన్నీ పేపర్ ఎలాగైతే అసైన్మెంట్ రూపంలో ఇవ్వబడిందో అలాగే ఉండే ఛాన్స్ అయితే ఉంది. సో మంచి అలాగే జరుగుతుందని ఆశిస్తూ ఈ వీడియోని లైక్ చేయకపోతే ఇప్పటివరకు లైక్ చేయండి. మరిన్ని న్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.